వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ పూచి. సో ఇప్పుడు మనం ప్యారిస్లో ల్యాండ్ అయిపోయాం. సో మీరు ఆల్రెడీ ముందు వీడియో చూశారు, ఇండియా టు ప్యారిస్. సో ఆ వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో అన్నమాట. సో మనం ప్యారిస్లో ల్యాండ్ అవ్వబోతూ ఉన్నాం. చూడగానే చూడండి ఎంత బాగుందో, గ్రీనరీ అయితే అదిరిపోయింది. ఎయిర్పోర్ట్ లోపల కూడా మనకు రన్వే మీద కూడా ఎలా ఉందో చూడండి, చాలా గ్రీనరీ ఉంది కదా. సో మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. You should give me credit. Everything is lagging. Come to Paris. Why are you so shy? Don't be shy. ఇక అందరం బాగా టైర్డ్ అయిపోయాం. ఇక ఇక్కడి నుంచి మాకు హోటల్ ఐబిస్ హోటల్ బుక్ చేశారు. అక్కడికి వెళ్ళేదానికి చాలా టైం పట్టింది. సో ఇక వెళ్ళాక ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్నట్లు ఉందన్నమాట అందరికీ కూడా. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ వ్యూ అయితే చాలా అదిరిపోయింది చూడండి, ఎంత బాగుందో. సో మనం నార్మల్గా ఇండియాలో ఇలా చూసుండం కదా. సో ఇక వచ్చేయండి రూమ్లో వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇండియాలో 1 గంట అయింది, ఇక్కడ 10 అయింది. సో నేను పడుకుంది 6కి, పడుకుని 10కి లేసా ఇప్పుడు. సో అమ్మ రూమ్ టూర్ చేసుకొని పోయింది. సో ఇదే నా రూమ్. ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది అనమాట, మన కార్డ్ స్వైప్ చేసి ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ తీసుకొచ్చేస్తుంది లిఫ్ట్, అది కూడా చూపిస్తాను. సో ఇది మనకి, నాకు నా ఫ్రెండ్ ఇద్దరు టూ షేరింగ్ అనమాట ఇచ్చిన రూమ్. జాకెట్ పడిపోయింది ఒక నిమిషం. అండ్ మా హోటల్లో ఈ సైడ్ వచ్చింది, ఇంకొక సైడ్ తో వ్యూ చాలా బాగుంది. గుడ్ మార్నింగ్, మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అంటది. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి తర్వాత రోజు నైట్ అయి ఉంటుంది. సో ఇదన్నమాట. ఇంకా ఈ మొత్తం హోటల్లో నాకు హైలైట్ అక్కడ చూపిస్తాను మీకు. అండ్ దానికి ముందు ఇక్కడ టీవీ యూనిట్ చూద్దాము. ఇది ఒక టీవీ, ఇది చాక్తోనో పెయింట్తోనో వేసిన యూనిట్. సో ఇక్కడేమి డెస్క్లు ఏం లేవు. అండ్ దెన్ ఇలా ఉందన్నమాట, ఇక్కడ కార్డ్బోర్డ్, ఐ మీన్ కార్డ్బోర్డ్ కాదు, దాని ఏమంటారు, ప్లైబోర్డ్ వేసేసున్నారు. సో కర్టన్స్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇట్స్ కొంచెం ఐవరీ, వైట్ ఐవరీ అనమాట. అండ్ దెన్ ఇది కర్టన్స్ ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా వాడేటప్పుడు, ఒక్క నిమిషం. సో ఇది లోపల కర్టన్ అనమాట. అంటే మనం ఇది వేసుకుంటే ఏంటంటే కొంచెం జస్ట్ వ్యూ బ్లాక్ అవుద్ది. సో ఇదేంటే లైట్ రాకుండా, వ్యూ బ్లాక్ చేయడానికి ఇది, లైట్ బ్లాక్ చేయడానికి ఇది. సో మనం ఏం చేస్తామంటే జనరల్గా ఒక థిక్ కర్టన్ వేసేస్తాము. సో అలా చేయకుండా యూజువల్గా ఏంటంటే రెండు ట్రాక్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి ఇది వేసి దాని తర్వాత ఇది వేస్తారు. ఇది యాక్చువల్గా కర్టన్స్ పెట్టుకునే ఇది ఇది. అండ్ ఇక్కడైతే నా ఫేవరెట్ పార్ట్ చూపిస్తా ఉన్నాను మీకు. ఇప్పుడు నేను అటు పోవాలన్నమాట, నాకు చలి పెడుతుంది చూడు, నాకు చలి పెడుతుంది చూడు. సో మా ఒక్క అడుగు బాల్కనీ, ఎగ్జాక్ట్గా నా కాలు చిన్నది ఉంది అనుకోండి, ఎగ్జాక్ట్గా ఒకే ఒక అడుగు ఉంటుంది. సో వాన పడుతూ ఉందన్నమాట. సో మా ఒక్క అడుగు బాల్కనీకి మీకు స్వాగతిస్తున్నాను. సో ఇలా వెళ్ళి కూర్చొని వచ్చి. అండ్ మీకు ఇది మా బెడ్, ఇది నా సైడ్, ఇది నా ఫ్రెండ్ సైడ్ అనమాట. సో షేర్ చేసుకుంటున్నాం కదా. సో అన్నీ నాకేంటంటే కొంచెం నీట్గా ఉండాలి బెడ్షీట్. అంటే ప్రతిసారి మనం వచ్చే వాళ్ళకు, అంటే ఇప్పుడు నాకు కొంచెం ఓసీడీ కాబట్టి కొంచెం క్లీన్గా బెడ్షీట్ క్లీన్గా ఉండాలి, నా వస్తువులు ప్లేస్లో ఉండాలి, అలా ఆలోచిస్తాను నేను. సో మనతో రూమ్ షేర్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ఏదన్నా మనం షేర్ చేసుకోవాలి, ఇప్పుడు రూమ్ అనే కాదు, ఇప్పుడు క్లాస్లోనో ఎలా మనకి మనం ట్రావెల్ చేసేటప్పుడు మనం షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే అందరూ ఒకేలాగా ఒకే మెంటాలిటీతో ఉండరు. సో నేనేంటంటే ఆ పాపను కూడా క్లీన్గా పెట్టుకో అని చెప్పను. అది తన ఇష్టం, తను పెట్టుకుంటుందో లేకపోతే జస్ట్ అక్కడ మెస్సీగా పడేస్తుంది. ఇప్పుడు ఇక్కడ తను పడేసున్నాయి వస్తువులు, జస్ట్ ఆ పాప పక్కకు పోస్ట్ చేశాను, అని నేను కూర్చోడానికి నేను ఉంచుకున్నాను అనమాట. సో అలా ఒకరికి మనం ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడం అంత రైట్ కాదు, ఎందుకంటే ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ ఇది ఉంటుంది. సో నేనేంటంటే
నా పార్ట్ ఏదైతే ఈ హోటల్ రూమ్ లో అనుకోండి, మీకు అర్థం ఏంటిది, ఈ హాఫ్ నీకు ఈ హాఫ్ నాకు, చిన్నపిల్లకలు చేస్తారు కదా, సో ఆ టైప్ లో ఏంటంటే హాఫ్ హాఫ్ చేసుకుని నా 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 ప్లేస్ లో నా వస్తువులు నీట్ గా పెట్టుకుంటున్నా అనమాట, మిక్స్ అవ్వకుండా అండ్ దెన్ ఎత్తుక్కోకుండా. మెయిన్ గా ఓసీడీ అని కూడా కాదు కానీ నాకేంటంటే వస్తువులు అక్కడక్కడ పెట్టేసుకొని ఎత్తుక్కుంటుంటాను నేను చాలాసేపు. ఈవెన్ ఫోన్ కూడా చేతిలో ఉన్న లేకపోతే ఎక్కడే జస్ట్ పెట్టేసి మర్చిపోతా ఎత్తుక్కుంటుంటా అనమాట. దానికన్నా ఏంటంటే ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మన ఒక థింగ్ ఎక్కడ పెడతామని మనకు ఐడియా ఉంటుంది, సో ఈజీగా దొరుకుతుంది. సో ఓసీడీ అని కూడా అనకూడదు, దాన్ని ఆర్గనైజ్డ్గా ఉండడం అనొచ్చు. సో మనకి ఎప్పుడు ఇది ఇండియన్ ప్లగ్ అనమాట. సో మనకి ఇదేంటంటే ఇది యూనివర్సల్ అడాప్టర్, సో ఏ కంట్రీకైనా ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకైనా పెట్టుకోవచ్చు అనమాట. సో దానికి ఇది కొన్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు ఒక 200 రూపీస్ దాకా పడింది, బట్ దెన్ ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఇది ఒకటి తీసుకెళ్తే మనకు సరిపోయింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ యూఎస్బి పోర్ట్స్ ఇచ్చేసారు, సో నేను ఒకటి నా వాచ్ ఇంకా నా ఫోన్ ఛార్జర్ పెట్టుకున్నాను. అండ్ ఫారిన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ప్లాస్టిక్ బాటిల్స్ ఏంటంటే యూజ్ చేయలేము, సో ఇలాంటి స్టీల్ బాటిల్స్ ఎంటీ బాటిల్స్ తెచ్చుకుంటే ఇక్కడ వాటర్ అంతా ఏంటంటే తాగేటట్టు ఉంటుంది అనమాట. సో మనం ఎక్కడ కావాలో అక్కడ రీఫిల్ చేసుకోవచ్చు. సో ఇది మా బ్యూటిఫుల్ మిర్రర్ అనమాట. అండ్ ఇక్కడైతే ఇది నాకు భలే నచ్చింది. సో సింపుల్ టీ పై స్టూల్ అనమాట, ఇంతే ఉంది అనమాట. సరే ఇది నాది, ఇది నా ఫ్రెండ్ ఏరియా అనమాట. సో ఇదంతా పాపది, అదంతా నాది. నాకేంటంటే కొంచెం క్లీన్గా ఉండాలా, సో ఇది ఆ పాప ఇక్కడ వేసుకుంది. ఇక్కడ నా నెక్ పిల్లో నా నిన్న వేసుకున్న షర్టు స్వెటర్స్ ఇవి వేసేసాను. ఇంకా ఇక్కడ ఆ పాప సూట్ కేసులో పెట్టుకుంది. నేనేంటంటే నా షూస్, ఆ పాపది కూడా ఉన్నాయనుకోండి, సో షూస్ అవన్నీ ఇక్కడ కింద తీసి పెట్టాను. ఈ బ్యాగ్ ఏంటంటే రాగానే ఏంటంటే కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయిపోయి ఉంటాయి కదా, సో సర్దాను అనమాట. ఈ బ్యాగ్ ఫుల్ ఫుడ్, ఎయిర్పోర్ట్లో ఏంటంటే మన చెక్ ఇన్ బ్యాగ్లు కొన్నే ఉంచాలి ఇట్లుంటుంది. సో ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసి ఈ బ్యాగ్ కేసేసాను. సో లైక్ కప్ నూడిల్స్, ఇంకా కొన్ని స్నాక్స్ అట్లాంటివన్నీ, చాక్లెట్స్ అవన్నీ ఎత్తేసేసాను. అండ్ ఇది వచ్చి నా బాత్రూమ్ ఎసెన్షియల్స్ అనమాట, బ్రష్ పేస్ట్ అలాంటివన్నీ. సో ఆ పౌచ్ ఇక్కడ తీసి పెట్టాను వెట్గా ఉందని చెప్పి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ఒక ఆరెంజ్ పట్టుకొచ్చుకున్నాను. ఇక్కడ ఆరెంజ్ చూసారు, అసలు అన్నీ ఇక్కడ ఫ్రూట్స్ ఏంటంటే లైక్ ఎంత షైనీగా ఉన్నాయంటే అసలు మన మనకి బొమ్మ అనిపిస్తున్నాయి, ఒరిజినల్గా ఏం లేవు. ఇంకా బ్యాగ్స్ అద్దాను అనమాట. సో ఈ బ్యాగ్లో ఏంటంటే ఒక హెడ్సెట్, అంబ్రెల్లా, ఇంకా ఇది వచ్చేసి మనం ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్లో వాష్రూమ్కి వెళ్తాం కదా టాయిలెట్, సో టాయిలెట్ సీట్ శానిటైజర్ అనమాట. ఇంకా వాటర్ బాటిల్ అవి సర్దుకోవాలి, బుక్ అది కాలేజ్ కోసం అనమాట, సో అది మాత్రం పక్కన పెట్టాను. ఇంక ఇది ఒక నాప్కిన్, ఇంకా నా స్కార్ఫ్, అదే మా నేను కాశ్మీర్లో కొన్నాను అనమాట, చలి చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నేను ఇక్కడ వేసుకోవడానికి ఎలాంటి స్వెటర్ తెచ్చుకున్నానంటే ఇది బయట రెయిన్ కోట్ అండ్ దెన్ లోపల ఫుల్ ఫర్ ఫర్గా ఉంటుంది అనమాట, సో ఇదైతే కొంచెం బెటర్గా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నేనైతే ఒక 2 pairs షూ తెచ్చుకున్నాను, సో వైట్ది ఒకటి బేబీ పింక్ది ఒకటి అండ్ దెన్ ఇట్లా నార్మల్ ఫుట్ వేర్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇట్లా హోటల్లో వాటిలో జస్ట్ నార్మల్గా తిరగడానికి ప్రతిసారి షూ వేసుకోలేమని. సో ఇది నా సూట్ కేసు అండ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ సైడ్ అనమాట, ఇది నా సైడ్. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫైల్స్, వాటర్ బాటిల్ అలా పెట్టుకున్నాం. ఇది ఒక డెస్క్ ఇచ్చారు అండ్ నేను ఇక్కడ ఏంటంటే యూఎస్బి కూడా ఒక పోర్ట్ ఇచ్చారు అండ్ దెన్ ఇలా ఇచ్చున్నాడు అనమాట. సో ఇది ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ. సో నేనేం చేశానంటే యూనివర్సల్ అడాప్టర్గా ఉన్నాను. సో దీంట్లో ఏంటంటే ఇది యూరోప్ పిన్, ఇక్కడ ఏంటంటే లాక్ అన్లాక్ అని ఉంటుంది. అన్లాక్ అని కొట్టా అనుకోండి ఇలా వస్తుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ దీన్ని అన్లాక్ కొట్టేసి, సో దీన్ని అన్లాక్ ఒకవేళ ఇదొంతో అనుకోండి, అన్లాక్ పక్కన ప్రెస్ చేసి లోపలికి ప్రెస్ చేసి లాక్ ప్రెస్ చేసేయచ్చు. సో లోపలికి వెళ్ళిపోతుంది. మనకు వేరే ఇంకోటి యూఎస్ పిన్ అలా అయినా కావాలనుకోండి, ఇలా ప్రెస్ చేస్తే ఇది వస్తుంది అనమాట. సో దీని వద్దనుకున్నప్పుడు లోపలికి పుష్ చేసేసి ఇది క్లోజ్ చేసి దీని లోపలికి పుష్ చేసేసి, సారీ ఇది లాక్ చేసేయాల. ఓకే ఇలా అనమాట. ఒక చేత్తో కొంచెం కష్టంగా ఉంది. సో సేమ్ ఇలా పుష్ చేసి లాక్ చేసేస్తే అయిపోద్ది అనమాట. సో ఎంటర్ అవగానే ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ ఉంటుంది అనమాట.
సో ఇక్కడ వాష్రూమ్ ఎలా ఉందంటే ఎంటర్ అవగానే టాయిలెట్ ఇక్కడ యాజ్ యూజువల్ ఇండియా లాగా అసలు ఫ్లష్ వాటర్ అట్లాంటి ఏం సిస్టమ్ ఉండదు అన్నమాట. అండ్ ఇది వచ్చి డ్రైయర్ సింక్ అంటే సింక్ లో ఎలా ఉంటుంది అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా మనకి రెడ్ బ్లూ అని ఉంటుంది. సో రెడ్ పక్కకు తిప్పుకున్నాం అనుకోండి హాట్ వాటర్ వస్తుంది. సో ఇలా తిప్పుకొని నాకు అది నేను నిద్రమత్తులో చూసుకోక ఇట్లా అన్న చలికి నీళ్ళు కరిసేసాయి అన్నమాట. అండ్ ఇది బాత్రూమ్ స్నానం చేసేదానికి ఒక ఫ్రాస్ట్ గ్లాస్ వేసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇది స్నానం చేసే ఏరియా అన్నమాట. సో పైన అక్కడ షవర్ అది ఏమంటారు నాకు తెలీదు, స్నానం చేయడానికి అది షవర్కి అనమాట. అది తీసుకొని మనం స్నానం చేయొచ్చు. ఇక్కడ ట్యాప్ అట్లా ఏమి ఉండదు. అంతా ఏంటంటే మొత్తం కార్పెట్టెడ్, ఎందుకంటే చలి చాలా భయంకరంగా ఉందన్నమాట. సో ఫుల్ అంతా ఏంటంటే కార్పెట్ వేసేసి ఉంటారు. అండ్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఏంటంటే ఈ క్లీనింగ్ ఇట్లా మనలాగా టైల్స్ అట్లా ఏమి ఉండదు, కిందే ఉందో నాకు తెలియదు కానీ మాక్సిమం కార్పెట్ స్టిక్ చేస్తుంటారు. సో వాక్యూమ్తో క్లీన్ చేసేస్తారనమాట. సో దిస్ ఇస్ మై రూమ్ టూ. చూసారు కదా, ఇక రండి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేద్దాం. ఇక్కడ ఐటమ్స్ అన్ని వన్ బై వన్ చూపిస్తాను. సో ఇక్కడ అంతా కూడా మనం ఇడ్లీ దోశ అలా ఎక్స్పెక్ట్ చేయబడలేదు, ఎందుకంటే అవి ఉండవు ఇక్కడ. సో మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూడండి. నాకైతే ఏది తినబుద్ధి కాలేదు. మొత్తానికి బ్రేక్ఫాస్ట్కి అయితే ఏదో తినాలి కాబట్టి, కడుపు నింపాలి కాబట్టి అలా కానిచ్చేసాం అన్నమాట. ఎక్కువగా మనకు బ్రెడ్ ఐటమ్ ఎక్కువగా ఉంది, తర్వాత బీఫ్ పోర్క్ అలాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈరోజు వీడియో ఇది. నెక్స్ట్ మీకు ప్యారిస్ అంతా ఒకసారి తిప్పి చూపిస్తాను. ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు కమెంట్స్లో చెప్పండి. ఇక ఫర్దర్గా మొత్తం ప్యారిస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రూట్స్ అయితే భలే మెరిసిపోతూ ఉన్నాయి ఇక్కడైతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.